वेदिक पैन उ गौरवनी अधिकारी मुख्य स्थाक हास्पल या सूपरिटेंट महेश वारी सिबंदी मोता वेमलावाड़ हास्पल या सिबंदी मोता कार्यक्रम में पापुक स्थाक कौनसीलर स्थाक गौरव प्रजा प्रतिनिधुन जीटीसी एमपीपी गौरवनी सर्पंच एमपीटीसी तिप्पापूर ग्राम सोदरी मनु सोदर अंदर कंटे मुख्य गत रे संवसरा करेक्ट मार्च ऐदो तारीख मन मोटमोद केस तेलंगाना लो करोना केस मार्च रे संवसरा अड़गड़ना अहर्निशल मन कोसम कंटी की रेपला मन का पनचे वैद्य आरोग्य सिबंदी मोता गट चपटल तो मेरू अभिनंदन चेपाली हृदयपूर्वक विज्ञप्ति डॉक्टर मोदल पड़ते आशा वर्कर् वरकू नर्स पारा मेडिकल स्टाफ अडमिनिस्ट्रेटर अंदर की गुड़ मेम अंदर मन अंदर रुणपड़ उंकंटे करोना वो दाने तीव्रता अदो दाने वाले एंत प्रमादमो अट्ला परस्थित अब वैक्सीन ले अट्ला परस्थित भयपड़क तम कुटाल मरचिपोई वृत्ति की अंकितम గట్టిగ పనిచేసి మనందర్ని కూడా గత 2 సంవత్సరాలుగా కాపాడింది మన ఆరోగ్య సిబ్బంది వైద్య ఆరోగ్య సిబ్బంది వారందరికీ రాష్ట్ర ప్రజల పక్షాన మా సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదే క్రమంలో గత 2 సంవత్సరాల్లో కరోనా ఒక వైపు మనందర్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో కూడా ఇక్కడ ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య సిబ్బంది గాని పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ గాని అదే రకంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ గాని వారితో పాటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి లాక్ డౌన్ పెట్టి కంటైన్‌మెంట్ జోన్లు విధించిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా పేదవారికి ఇబ్బంది కలగకుండా చాలా రకాల ప్రయత్నాలు చేసి చాలా చాలా శ్రమపడ్డారు వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పినారు కానీ అంత బాగున్నప్పుడు ఏ రకమైన ఇట్లాంటి కరోనా లాంటి మహమ్మారి లేనప్పుడు మనకు డాక్టర్ల పాత్ర మన నర్సుల పాత్ర ఆశా వర్కర్ల యొక్క గొప్పదనం మనకు అర్థం కాదు సాధారణ సమయాల్లో కానీ ఎప్పుడైతే ఇట్లాంటి తీవ్రమైన వ్యాధులు తీవ్రమైన సందర్భాలు వస్తాయో అప్పుడే వాళ్ళు ఎంత గొప్ప పని చేస్తున్నారో వాళ్ళు ఎంత గొప్పగా పని చేస్తున్నారో మనకు తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇక్కడ తిప్పాపూర్లో నాకు బాగా గుర్తుంది ఆనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా లక్ష్మారెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఆ రోజు ఒక మాట అనుకున్నాం ఏమనుకున్నామంటే మనం సాంకేతిక రంగంలో కొత్త పుంతలు దక్కుతూ ప్రపంచమంతా ఒకవైపు ప్రయాణం చేస్తా ఉంది అట్లాంటప్పుడు మనం కూడా శాస్త్రజ్ఞులు సాంకేతిక నిపుణులు ఏవైతే కొత్త కొత్త విషయాలు కనిపెడతా ఉన్నారో దాన్ని మనం కూడా అందిపుచ్చుకొని మన వైద్య ఆరోగ్య శాఖ కూడా అందిపుచ్చుకొని మన రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి అనుకున్నాం దానిలోంచి వచ్చిన ఆలోచననే రాష్ట్రం మొత్తంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ రాష్ట్రంలోని మన 18 ఏళ్ల పైబడ్డ ప్రతి ఒక్కరికి ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ తయారు చేయాలి అనే ఆలోచనను తీసుకున్నాం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అంటే ఏంది అసలు ఏంది అంటే ఏమీ లేదు ఇప్పుడు మన సిరిసిల్ల తీసుకుంటే మన సిరిసిల్లలో మొత్తం 18 ఏళ్ల పైబడ్డ వాళ్ళు 422,000 మంది ఉన్నారు మన సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 422,000 మంది 18 పైన ఉన్న వాళ్ళు అందరం కూడా ఉన్నారు గ్రామాల్లో పట్టణాల్లో అంతటా ఉన్నారు వారందరికీ కూడా రాబోయే 60 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉన్నది అంటే కలెక్టర్ గారి నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో ఇదిగో ఇట్లాంటి బ్రహ్మాండమైన కిట్స్ అన్ని కూడా తయారు చేశారు తయారు చేసి ఆరోగ్య తెలంగాణ అనే లక్ష్యంలో భాగంగా బ్రహ్మాండంగా ఇట్లాంటి కిట్లు తీసుకొని 220 బృందాలు బయలుదేరి ప్రతి గ్రామానికి మన పట్టణంలోని ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి వాళ్ళే వస్తారు వచ్చి ఆ వచ్చిన వాళ్ళల్లో ఇద్దరు ఆశా వర్కర్లు ఒక ఏఎన్ఎం ఉంటారు వాళ్ళందరికీ ఇప్పటికే ట్రైనింగ్ కూడా పూర్తయింది ప్రమాణంగా 4 రోజుల పాటు వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటింటికి వస్తారు వాళ్ళు రోజుకి ఒక్కొక్క టీము 10 నుంచి 15 కుటుంబాలను కలుస్తది కలిసి వారికి అక్కడనే అన్ని రకాల పరీక్షలు ఇంట్లోనే అంటే ఎట్లాంటి పరీక్షలు మీకు ఏమైనా బీపీ ఉందా షుగర్ ఉన్నదా మీకు ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా ఇతరత్ర ఇప్పటికే మీరు ఏమైనా మందులు వాడుతున్నారా ఏదైనా సమస్య ఉందా అవన్నీ కూడా తెలుసుకుంటారు తెలుసుకొని ఆ సమాచారాన్ని మొత్తం వాళ్ళ దగ్గర ఉండే టాబ్లెట్ అంటే
ఐపాడ్ టాబ్లెట్ అంటారు కదా కంప్యూటర్ ఆ కంప్యూటర్లోకి అక్కడిదక్కడనే ఎక్కిస్తారు. దాంతో పాటు ఏం చేస్తారంటే మీకు వెంటనే కంటి పరీక్ష చేస్తారు అక్కడనే. కంటి పరీక్ష చేసి ఈ కిట్లో మొత్తం ఉన్నాయి, ఈ బ్యాగ్లో మొత్తం దానికి సంబంధించిన పరికరాలన్నీ ఉన్నాయి. కంటి పరీక్ష చేసి కళ్ళు సరిగా చూస్తున్నాయా, మీకు కనబడుతుందా లేదా, క్యాట్రాక్ట్ ఏమన్నా ఉన్నదా, ఆపరేషన్ ఏమన్నా అవసరమా, గ్లాసులు సరిపోతాయా. ఇదివరకు మనం కంటి వెలుగు ఏదైతే ఒక కార్యక్రమం చేసుకున్నామో దానిలో భాగంగా అప్పుడు లక్షల మందికి కళ్ళద్దాలు ఇచ్చుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు మళ్ళొక్కసారి మన జిల్లాలోని ప్రతి ఒక్కరిని కూడా 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు మళ్ళొకసారి నిర్వహించడం జరుగుతుంది. మన దగ్గర కొంతమందికి జర్దా బుక్కే అలవాటు, తంబాకు నమలే అలవాటు కూడా ఉంటుంది. అది చెడ్డ అలవాటు అని తెలుసు, కానీ అలవాటు పడతారు, ఇక దానికి ఇష్ట పెట్టరు. కాబట్టి ఏం చేస్తారంటే మొత్తం నోరును కూడా పరీక్ష చేస్తారు. నోరు కూడా మొత్తం పరీక్ష చేసి నోరులో కూడా ఏమన్నా సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే మీకు తెలుసు జర్దా వల్ల ఈ మన తంబాకు వల్ల నోట్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి దానికోసం కూడా ఒకసారి ఓరల్ స్క్రీనింగ్ అంటారు దాన్ని. ఓరల్ స్క్రీనింగ్ అంటే మన దంతాలు ఎట్లున్నాయి, మన ఓవరాల్గా మన నోరు పరిస్థితి ఏంది, ఆ స్క్రీనింగ్ కూడా చేస్తారు. చేసిన తర్వాత బీపీ అవన్నీ కూడా చెక్ చేస్తారు. రక్త పరీక్షల కోసం కూడా అక్కడనే నమూనా తీసుకుంటారు. తీసుకొని 24 గంటల నుంచి 48 గంటల లోపల మన సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఉండే టీ డయాగ్నోస్టిక్స్లో ఆ పరీక్షల వివరాలన్నీ తీసుకొని ఆ పరీక్షల యొక్క రిపోర్ట్ కూడా మీ అందరికీ మళ్ళీ అందజేయడం జరుగుతుంది. ఆ రకంగా రాబోయే అరవై రోజుల్లో ఈ కిట్స్ అన్ని తీసుకొని మీ ఇంటికి వచ్చి, ఎవరు మీరు ఎక్కడికి వచ్చే అవసరం లేదు, హాస్పిటల్కి పోయే అవసరం లేదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోయే అవసరం లేదు, ఏ ఇంటికి ఆ ఇంటికే వచ్చి బ్రహ్మాండంగా ఈ పరీక్షలన్నీ కూడా చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మన హైటు వెయిటు మీ బ్లడ్ గ్రూపు ఇవన్నీ కూడా తీసుకుంటారు. మీరు అడగచ్చు ఏం లాభం ఇదంతా చేస్తే ఏమొస్తుంది నాకు, దీనివల్ల వచ్చే లాభం ఏంటి అని అడగచ్చు. ఇప్పుడు మనం రోజు పేపర్లు టీవీలు చూస్తాం, చూసినప్పుడు అందులో వార్తలు వస్తాయి. ఒక ఫలానా, ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను, కిషన్ అని మా పార్టీ సర్పంచ్ గారు, గర్జనపల్లి గ్రామం వీర్నపల్లి మండలం మాజీ సర్పంచ్, ఇప్పుడు మా పార్టీ యొక్క గ్రామశాఖ అధ్యక్షుడు, మన కరీంనగర్ పట్టణంలో ఒక బస్సు గుద్దుకుంటే అక్కడనే పడి చచ్చిపోయాడు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, మనిషికి ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, ఇంకోటి అయినప్పుడు కానీ, ఆ ప్రమాదకరమైన సమయంలో ఎమర్జెన్సీలో మనం ఉరుకులు పరుగుల మీద ఆ మనిషిని పేషెంట్ను తరలిస్తాం హాస్పిటల్కి. తరలించిన తర్వాత డాక్టర్లు ఏం చేస్తారు, ఆ మనిషికి రక్తం ఎక్కియాలనా, అసలు ఏమైంది, స్పృహలో ఉన్నాడా లేదా, ఏమైంది, ఏమైనా బొక్కలు ఇరిగినాయా అని చెప్పి ఎక్స్రేలు రక్త పరీక్షలు ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ హెల్త్ రికార్డు తయారు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒకసారి ఇప్పుడు నేనున్నా అనుకోండి, నాది మొత్తం నా హెల్త్ రికార్డు తయారైంది అనుకోండి, దబ్బన నాకేమైనా యాక్సిడెంటో అదో ఇదో అయింది అనుకోండి, నాకు నేను అపస్మారక స్థితిలో నన్ను హాస్పిటల్ కొంటపోతే పోయిన తర్వాత మళ్ళీ కొత్తగా నాకు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం నా వేలుముద్ర కానీ, నా కంటి యొక్క నా కనుపాప కానీ దాన్ని చూసి, లేదా మీకు ఇచ్చే ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు నెంబర్, ఆ నెంబర్ కొడితే వెంటనే మన చరిత్ర మొత్తం ఆ హాస్పిటల్ రికార్డులో వచ్చేస్తుంది. వచ్చేస్తే ఏమవుతుందంటే ఆ విలువైన అర్ధగంట గంట మనకు దొరికి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే ఒక మనిషి రక్తం ఏ గ్రూపో తెలుసుకుంటే ఒక 15-20 నిమిషాలు పడుతుంది, ఇంకా ఎక్కువ పడుతుందా డాక్టర్ గారు, ఇక్కడ ఒక 15 నిమిషాల దాకా పడుతుంది ఒక మనిషి రక్తం ఏ గ్రూపు తెలుసుకోవడానికి. అదే మాదిరిగా కొంతమందికి అలర్జీలు ఉంటాయి, కొంతమందికి పెన్సిలిన్ పడదు, కొంతమందికి ఇంకో మందు పడదు, కొంతమందికి ఇంకోటి పడదు, ఇట్లా రకరకాల అలర్జీస్ ఉంటాయి. అవన్నీ కూడా ముందే తెలుసుకొని మనం కనుక నిక్షిప్తం చేయగలిగితే దానివల్ల ఉనగురే ప్రయోజనం ఏంటంటే, ఎన్నో విలువైన ప్రాణాలు కాపాడే అవకాశం మనకు ఉంటుంది. దాంతోపాటు ఉదాహరణకి ఇప్పుడు మీకు ఒక కార్డు వచ్చిన తర్వాత, మీకు ఆ హెల్త్ ప్రొఫైల్ కార్డు వచ్చిన తర్వాత, ఇక్కడ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఉంటుంది, రమేష్ అన్నకు ఒకటి ఉంటుంది, మాధవికి ఒకటి ఉంటుంది, కళకు ఒకటి ఉంటుంది, అరుణకు ఒకటి ఉంటుంది, ఇట్లా రకరకాలుగా కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డు తీసుకొని ఏ హాస్పిటల్కి పోయినా ఆ హాస్పిటల్లో మనకు బ్రహ్మాండంగా మనకు సంబంధించిన రికార్డు మొత్తం మనం వెంటనే కంప్యూటర్లో చూసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుంది, మనం మొత్తం ఒక పెద్ద సంచి పట్టుకొని ఆ సంచిల రికార్డులన్నీ పట్టుకొని ఆ రికార్డు మనం యాడికి పోతే ఆడికి మోసుకుంటూ పోవాలి. మళ్ళీ ఆ డాక్టర్కి, మీకు తెలుసు డాక్టర్లు తిట్టుకోకుండా, ఆ డాక్టర్ రాసింది సగం మందికి అర్థం కాదు, ఒక డాక్టర్ రాసింది ఇంకొక డాక్టర్కి అర్థం కాదు, మహేష్ అన్న ఏమనుకోవద్దు మీరు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఏమీ లేకుండా, బాధలేమి లేకుండా ఆ హెల్త్ కార్డు ఒక్కటి ఉంటే చాలు, మొత్తం మన చరిత్ర అంతా, మన ఆరోగ్యపరమైన చరిత్ర అంతా మంచిగా కంప్యూటర్ మీద కనబడి, ఏ దవాఖానకు పోయినా, సిరిసిల్ల దవాఖానకు పోయినా, వెమ్లవాడ దవాఖానకు వచ్చినా, ఇంకో ప్రైవేట్ దవాఖానకు పోయినా, కార్డు చూపెడితే చాలు, మొత్తం మన చరిత్ర అంతా కంప్యూటర్ మీద కనబడి వైద్యులు వెంటనే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనిలో రెండో ప్రయోజనం కూడా ఉంది. రెండో ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు మనం హెల్త్ ప్రయోగాత్మకంగా 2 జిల్లాలు చాలు చేస్తున్నాం. పొద్దున ఈరోజు
మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు గౌరవనీయులు హరీష్ రావు గారు ములుగు జిల్లాలో ఈ ప్రాజెక్టును 9 గంటలకు 10 గంటలకు అక్కడ ప్రారంభించినారు. ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో మనం ప్రారంభించుకుంటున్నాం. కానీ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రయోగాత్మకంగా ఈ 2 జిల్లాల్లో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. 60 రోజుల్లో ప్రారంభమైన తర్వాత 60 రోజుల్లో ఈ పని పూర్తయిన తర్వాత మిగతా 31 జిల్లాలకు కూడా విస్తరించి మొత్తం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం. తయారు చేస్తే ఏం లాభం వస్తుంది మరి? ఒకటేమో ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు లాభం అవుతుంది, దానివల్ల మీకు కొన్ని ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. రెండోది కూడా ఉన్నది లాభం, పెద్ద లాభం ఉంది. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, కొన్ని కొన్ని ఏరియాలు ఏమవుతుందంటే ఇది చాలా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే చెప్పేందుకు కానీ అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి, అక్కడ ఉండే ఆహార అలవాట్లు బట్టి, అక్కడ ఉండే మనుషుల యొక్క వృత్తిని బట్టి కూడా కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన ఏరియాల సిరిసిల్లల, వేములవాడల, ఇటుపక్క కామారెడ్ల, మెట్పల్లి, కోరుట్ల, నిజామాబాదు ఈ ఏరియా మొత్తంలో కూడా మన మహిళా సోదరి మనలు అక్క చెల్లెళ్ళు బీడీలు దుడుతారు ఇళ్ళల్లో. మీకు తెలుసు బీడీ కార్మికుల పెన్షన్లు కూడా 4-5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. బీడీలు చుట్టుకు కొంత ఆరోగ్యపరంగా డేంజర్ అని మన కెరికే. మనం ఒకసారి ఒక రికార్డు తయారు చేసినాక, ఈ మెడికల్ రికార్డులు తయారు చేసినాక, మొన్న మేము కొంత ప్రాథమికంగా కొంత అంచనా చేసినాం, కొన్ని ఊర్లలో ఏదైతే ప్రయోగాత్మకంగా చేసినాము, అందులో ఏం తేలిందంటే మన ఏరియాల సిరిసిల్ల ఈ ఏరియాల కొంత క్యాన్సర్లు ఎక్కువ కనబడుతున్నాయి, క్యాన్సర్ రోగాలు కొద్దిగా ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకో ఏరియాల హృద్రోగాలు అంటే హృదయానికి సంబంధించిన, గుండెకి సంబంధించిన రోగాలు ఇంకో దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఇంకో దగ్గర వేరే రకం ఉండొచ్చు, కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. మీరు ఇదివరకు చూస్తే పేపర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్దానం అని ఒక ఊరు ఉంటుంది, శ్రీకాకుళం జిల్లా అనుకుంటా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కిడ్నీకి సంబంధించిన జబ్బులు వచ్చినాయి. అట్లా ఇంకొకడ నల్గొండ జిల్లాలో మొత్తం ఆ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య వచ్చింది. అట్లా కొన్ని ఊర్లలో, కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల్లో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం ఈ స్క్రీనింగ్ చేయడం వల్ల, ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే గవర్నమెంట్ పెట్టే ప్రతి పైసా ఖర్చు ఆరోగ్య రంగంలో ఎక్కడ ఏ సెంటర్ పెట్టాలి, ఎక్కడ ఎట్లాంటి నిపుణులను పంపించాలి. ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఎక్కువ కనబడుతున్నాయంటే అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడ ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ పెట్టాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా వెంటనే మనం వాళ్ళకి సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఇంకొక దగ్గర గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయనుకుంటే అక్కడ కార్డియాక్ కేర్ ఫెసిలిటీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో దగ్గర ఎక్కడన్నా మన చర్మానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయనుకుంటే అక్కడ స్కిన్ కేర్కి సంబంధించిన సెంటర్ పెట్టవచ్చు, కొన్ని దగ్గర న్యూరాలజికల్ సెంటర్ పెట్టవచ్చు, ఇంకొన్ని దగ్గర ఇంకో సెంటర్. ఈ రకంగా అంటే మన దగ్గర వచ్చే సమాచారం, ఆ డేటా ఆధారంగా వచ్చిన విషయం ఆధారంగా, వచ్చిన సమాచారం ఆధారంగా సహేతుకమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పదే పదే చెప్తున్నారో, ఆరోగ్య తెలంగాణ కావాలి, తెలంగాణలోని ప్రతి పౌరుడి యొక్క హెల్త్ ప్రొఫైల్ తయారు కావాలి, ఆ హెల్త్ ప్రొఫైల్ అన్ని కలిపితే తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ కావాలి, భారతదేశానికే తెలంగాణ ఈ విషయంలో ఆదర్శంగా నిలబడాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఎజెండా, ఆయన ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఈ ఆరోగ్య తెలంగాణ తయారు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా అర్థవంతంగా, ఆ ప్రాంతానికి అనుకూలంగా, ఆ ప్రాంతానికి ఏదైతే అవసరం ఉందో దాని మీదనే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొత్తం కూడా చేస్తూ ఉన్నాం. ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం ఇంతకుముందు రమేష్ అని చెప్పింది వాస్తవం, ఈ 5-6 ఏళ్లలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో అద్భుతాలు చేసుకుంటా ఉన్నాం. కొన్ని చెప్తే మీకు గమ్మత్ అనిపిస్తుంది, ఒకసారి అలవాటు పడ్డాక ఆశావాసికి కూడా అనిపిస్తుంది. ఇదివరకు మీకు తెలుసో లేదో, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఒక్క ప్రభుత్వ దవాఖానలో కూడా ఐసీయూ లేకుండే, జిల్లా కేంద్రంలో ఉండే ఆసుపత్రుల్లో కూడా, మనం అప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉంటుంది, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉండే ఆసుపత్రుల్లో కూడా ఐసీయూ లేదు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఇది ఆనాటి పరిస్థితి. కానీ ఈరోజు ఒక కరీంనగర్ దవాఖానలో కాదు, సిరిసిల్లల, వేములవాడల ప్రతి దగ్గర బ్రహ్మాండంగా ఈరోజు ఐసీయూలు ఏర్పాటు చేసుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి. అదే మాదిరిగా గతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ఒక మధ్యతరగతి మనిషికి, సామాన్య పౌరుడికి, దిగువ మధ్యతరగతి పేద ప్రజలకి అతిపెద్ద ఖర్చు ఏదైనా ఉంది అంటే విద్య, వైద్యం, ఈ రెండే మేజర్. మిగతా అన్ని ప్రభుత్వం చూసుకుంటుంది, పెన్షన్లు ఇస్తున్నది, బియ్యం ఇస్తున్నది, పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి వస్తున్నది, ఇవన్నీ వస్తున్నాయి, ఇండ్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. కానీ విద్య, వైద్యం, విద్యా వైద్యం విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం చాలా పట్టుదలకున్నాయి. విద్య విషయంలో మీకు తెలుసు, మన ఊరు మన బడి పేరు మీద 7,300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని 26,000 బండ్లను బాగు చేసే కార్యక్రమం, ఒక విద్యా యజ్ఞం త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది. 8వ తారీఖు నాడు
मुख्यमंत्री गारु वनपर्ति आ कार्यक्रम प्रारंभ।